లోని టీఎన్జీఓ సంఘ భవనంలో సమగ్ర శిక్ష అభియాన్ ఆర్టిఫిషియల్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రూపేష్, అమన్, లియోలు మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యత్వం, చలన వైకల్యం, శారీరక వైకల్యం, వినికిడి లోపం, మస్తిష్క మెదడు పక్షవాతం, అంధత్వ కలిగిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 110 మంది విద్యార్థులు శిబిరానికి హాజరయ్యారని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సౌకర్యాన్ని కల్పించినట్టు వారు వెల్లడించారు. ఏంటంటే